జిల్లా నగర నియోజకవర్గంలో రెండు మున్సిపాలిటీలు నగరి పుత్తూరు కైవసం చేసుకోవడంతో రెట్టింపు ఉత్సాహంతో కనబరిచారు. సొంత పార్టీలోనే తనకు వెన్నుపోటు పొడవాలన్న వారికి తమదైన శైలిలో ఘాటైన వ్యాఖ్యలతో మున్సిపాలిటీ చైర్మన్ సీటు కాదు కదా, మున్సిపాలిటీ గేటు కూడా తాకనివ్వనని ఈ గెలుపుతో వారికి గట్టిగా హెచ్చరించారు. వైఎస్ఆర్సీపీకి ఒక్కడు ఎదురొచ్చినా, వైఎస్ఆర్సీపీకి ఒకడు ఎదురెళ్లినా తొక్కి పడేస్తామన్న రోజా ఇటువంటి వారిని పార్టీలోకి ఉండకూడదని జగనన్న దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు. కుటుంబంలాగా భావించి వారికిచ్చిన ప్రతి వాగ్దానాన్ని ఆయన నెరవేర్చారు కాబట్టి ఈరోజు ప్రజలు జగనన్నని ఆదరిస్తున్నారు. దానికి మా నాయకులు అండ్ మా వార్డ్ కౌన్సిలర్స్ ఎవరైతే నిలబడ్డారో వాళ్ళందరూ కూడా ప్రజల మన్ననలు పొందిన వాళ్ళు కాబట్టి ఈ రోజు జగన్ గారికి కానుకగా ఇవ్వగలుగుతున్నాం. సో ఎవరైతే జగన్ గారికి వ్యతిరేకంగా, జగన్ గారి సింబల్ కి వ్యతిరేకంగా నిలబడి గెలవాలి అనుకుంటే కుదిరే పని కూడా కాదు. అండ్ నాకు తెలిసి ఏపీ చరిత్రలోనే ఒక పార్టీ ఈ విధంగా మరి శ్రీకాకుళం నుంచి చిత్తూరు జిల్లా వరకు అది మున్సిపాలిటీ అయినా కార్పొరేషన్ అయినా వైఎస్ఆర్సీపీ జెండా ఎలా ఎగురుతుంది అంటే ప్రజలు వైఎస్ఆర్సీపీ ఫ్యాన్ ని తిప్పిన, గిరగిరా తిప్పిన ఆ తిప్పుడికి తెలుగుదేశం పార్టీకి, జనసేనకి, బీజేపీకి గుండెలు పిండేసినట్టు అయిపోయింది. అండ్ మా విజయం మాకన్నా ముందు ప్రతిపక్షాలకు తెలిసిపోయింది. అందుకేనేమో చంద్రబాబు నాయుడు అండ్ పవన్ కళ్యాణ్ హైదరాబాద్ లో రెస్ట్ తీసుకుంటున్నారు. ఇక ఆంధ్రప్రదేశ్ కి రావడం కూడా వేస్ట్, మనం అక్కడ వెళ్లాల్సిన పని కూడా లేదు. జగన్మోహన్ రెడ్డి గారి మొత్తం చూసుకోగలన్న నమ్మకంతో ఈ రోజు వాళ్ళు ఏపీ కూడా రాకుండా పోయారు అంటేనే విజయం ముందు వాళ్ళకి తెలిసింది. ఇది జగన్ గారి డైలాగ్. బాలకృష్ణ సినిమాలో చెప్పారు, జగన్ గారు రియల్ గా చేసి చూపించారు. సో మిగతా వాళ్ళంతా రియల్ హీరోలు అయితే మా జగన్ గారు మీ పార్టీకి ఎదురొచ్చింది వేరే పార్టీ వాడు కాదు, మీ సొంత పార్టీ వాడు పట్టుకెళ్ళి మీరు ఎవరైతే ఆరోపించారో కేజీ కుమార్ ఆయన వాడికి వాళ్ళని దుఃఖపరేశారు అనుకోవాలి వాళ్ళ. అది టీడీపీ అయినా బీజేపీ అయినా జనసేన అయినా లేదా ఈ పార్టీలో రెబల్స్ అయినా ఎవరైనా కూడా జగన్ గారి గాలి ముందు తొక్కి పడాల్సిందే, తొక్కి వాళ్ళు తొక్కి పోవాల్సిందే. ఎందుకంటే జగన్ గారిని, ఆయన గుర్తుని, ఆయన అజెండాని అవమానించిన ఎవరు కూడా ఈ పార్టీలో మనగల లేరు అనేది స్పష్టంగా అర్థం. పోలింగ్ రోజు మీరు తీవ్రమైన ఆరోపణలు చేశారు మీ సొంత పార్టీ నేతల మీద, ఎందుకోటు పొడుస్తూ ఉన్నారు, నా పైన కుట్రలు చేస్తూ ఉన్నారు, కావాలని వైసీపీ అంటే నన్ను ఓడించడానికి ట్రై చేస్తున్నారు, వాళ్ళ మీద హైకమాండ్ ఫిర్యాదు చేస్తానన్న మాట కూడా ఖచ్చితంగా. ఈ రాష్ట్రంలో ఈ పంచాయతీ ఎన్నికల్లో, మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఎవరైతే వైఎస్ఆర్సీపీలో ఉంటూ వైఎస్ఆర్సీపీని ఓడించాలనుకున్న చీడ పురుగులు ఉన్నాయో వాటన్నిటినీ కూడా జగన్ సార్ ఒక దృష్టి పెట్టి ఏరిపడకపోతే చాలా ఇబ్బంది పాలవుతాం. ఎందుకంటే ఈరోజు జగన్ గారి మీద ప్రజలకు ఎంతో ప్రేమ ఉంది, అలాగే నాయకులకి ఎంతో కమిట్మెంట్ ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఇలాంటి వాళ్ల వల్ల చాలా చెడు జరిగే అవకాశం ఉంటుంది. పుత్తూరులో విత్డ్రా చేసుకున్నట్టు చేసుకుని లోపల లోపల చేశారు. నగిర్లు అయితే ఓపెన్ గా రెబల్ గా పెట్టారు, కానీ ప్రజలు వాళ్ళకి బుద్ధి చెప్పి నిజమైన వైఎస్ఆర్సీపీ నాయకులకి, నిజమైన కార్యకర్తలకి పట్టం కట్టి జగన్ గారు చేసిన సుపరిపాలనకి ఈరోజు గిఫ్ట్ గా మా కౌన్సిలర్లందరినీ ప్రజలు గెలిపించారు. ఇది జగన్ గారి విజయం, ప్రజా విజయం అండ్ వైఎస్ఆర్సీపీ కుటుంబ విజయం. ఈ పార్టీకి ఎందుకోటు పోవాలని చూసిన వాళ్ళకి ఇప్పించేయలేదు, ఛాలెంజ్ చేసినట్టు బాలయ్యబాబు డైలాగ్ మళ్ళీ ఒకే పార్టీ చెప్తున్నా. మున్సిపల్ చైర్ కాదు, మున్సిపల్ చైర్ కాదు కదా, మున్సిపాలిటీ కదా, సారీ మున్సిపాలిటీ చైర్మన్ సీట్ కాదు కదా, మున్సిపాలిటీ గేట్ కూడా తాకనివ్వు. చైర్మన్ సీట్ కాదు కదా, మున్సిపాలిటీ గేట్ కూడా తాకనివ్వు. చైర్మన్ సీట్ కాదు కదా, మున్సిపాలిటీ గేట్ కూడా తాకనివ్వు. నేను ఒకటే చెప్పగలను, వైఎస్ఆర్సీపీకి ఒకటి ఎదురొచ్చినా, వైఎస్ఆర్సీపీ ఒకటి ఎదురు వెళ్ళినా తొక్కి పడేస్తాను.